జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశ్యాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనం కోసం జనసేన అనే నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు 6వ రోజు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. ఇంటింటికి ప్రజా సమస్యలు తెలుసుకునే నేపథ్యంలో మరి ఇక్కడ నాగేశ్వరరావు గారు అని ఈ పెద్ద ఆయనకి కాలు మరి లేదు, కాలు ప్రమాదవశాత్తు కాలు కోల్పోవడం జరిగింది. ఈయన సైకిల్ కోసం, 3 చక్రాల సైకిల్ కోసం గత 4 సంవత్సరాల నుంచి మరి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా మరి ఇప్పటి వరకు సైకిల్ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి వెంటనే మేము జన సైనికులు అందరూ స్పందించి ఈ తాతయ్య గారికి, నాగేశ్వరరావు గారికి 3 చక్రాల సైకిల్ మా జన సైనికుడు కోనసీమ గుర్తుపెట్ట మరి బాబీ నాయుడు గారు చేతుల మీదుగా ఈరోజు సైకిల్ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ అంటే ఎంతో అభిమానించి మరి కోనసీమలో రాజోల్ నియోజకవర్గంలో జనసేనకు అండగా ఉండి పార్టీని అక్కడ నడిపిస్తున్నటువంటి మిత్రుడు బాబీ నాయుడు చేతుల మీదుగా ఈరోజు సైకిల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొందరు పోటీ కూడా రావడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 12వ సైకిల్ జగ్గంపేట నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మామగారు సూర్యావతి మామగారు, సత్యవతి మామగారు ఇక్కడ పాక చాలా పడిపోయి ఉంది. పాప మామగారు కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించన్నాడు. మామగారికి కూడా తోడు నీడ, జనసేన తోడు నీడ కార్యక్రమం ద్వారా నూతనంగా ఇల్లు కూడా నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే క్రమంలో ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ మల్లేపల్లి గ్రామంలో పాతూరు అనే ప్రాంతం తిరగడం జరిగింది. అక్కడ పారిశుద్ధ్య సమస్య ఎంతో ఎక్కువగా ఉండి మురికి నీరు రోడ్ల మీదకి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ చెప్పిన వెంటనే పంచాయతీ కార్యదర్శి గారికి, ఎంపీడీఓ గారికి అక్కడ ఫిర్యాదు చేసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ పరిష్కారం కోసం జనసేన పార్టీ నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం జన సైనికులందరి సహాయ సహకారాలతో విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నాం. 3 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిరంతర ప్రయాణం కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని నడిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా నియోజకవర్గం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాబీ నాయుడు తమ్ముడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గం నుంచి జై జనసేన. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబీ నాయుడు. మరి కోనసీమ రాజోలు జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పాటంశెట్టి సూర్యచంద్ర గారు ప్రజలందరికీ దగ్గరకు ఉండడం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్ళడం కోసం, జనం కోసం జనసేన అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని నియమించుకుని గ్రామం తిరుగుతూ, ప్రతి గ్రామం తిరుగుతూ ఆ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి కనుక్కుని ఆ సమస్యకంటూ ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు. వాట్సాప్ అన్న మీకు అదేవిధంగా ఇతన్ని సహకరిస్తున్న జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరికీ కూడా, ముఖ్యంగా ప్రతి జన సైనికుడికి జనసేన వీరమేలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు మల్లేపల్లి గ్రామంలో ఒక పెద్ద ఆయన ఇబ్బంది పడతాడని తెలుసుకుని ఆ పెద్ద ఆయనకు ఒక చైరు వీళ్ళంటి ఈ సైకిల్ని అరేంజ్ చేయడం జరిగింది. నిజంగా ఈ జన సైనికులకి పాటించేటి సూర్యచంద్ర గారికి కూడా హ్యాట్సాప్ చెప్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పెద్ద ఆవిడకి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతుంది, ఆవిడకి ఇల్లు కూడా కట్టిస్తానని మాటించి రేపటి నుంచే ఇంటి కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పి పాటించేటి సూర్యచంద్ర గారు తెలియజేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి జన సైనికుడికి, జగ్గంపేట జన సైనికుడికి, వీరమైన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. భరత్ మాతాకి జై, భరత్ మాతాకి జై, జై జనసేన, జై జనసేన, జై భీమ్, జై హింద్. ఈ సైకిల్ అందించిన దాతలు తదేకం ఫౌండేషన్ వారికి జగ్గంపేట నియోజకవర్గం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.